వైకాపా సర్కారు పాలనలో కౌలు రైతు చితికిపోయాడు. సాఫీగా సాగుతున్న పద్దతికి స్వస్తి పలికిన సీఎం జగన్ కౌలు కార్డులంటూ కొత్త కష్టాలు తెచ్చిపెట్టారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇచ్చిన పంట రుణాల్లో సగం కూడా ఇవ్వకుండా చేతులెత్తేశారు. రైతులు ప్రాణాలు వదిలేసినా పట్టించుకోకుండా కౌలు రైతుల పాలిట కారణచన్ముడిలా కథలు చెబుతున్నారు. గద్దెనెక్కింది మొదలు. కౌలు రైతులను సీఎం జగన్ కష్టాల సుడిలోకి నెట్టారు. జాతీయ పథకాలకు చర్మగీతం పాడి పెట్టుబడి సాయానికి పాతరేశారు. తెదేపా హయాంలో 2019 వరకు భూమి యజమాని పట్టా పుస్తకం నకలు చూపించి వేలుముద్ర వేసే కౌలు రైతుకు రాయితీ విత్తనాలిచ్చేవారు. ఈ పథకానికి వైకాపా సర్కారు ముగింపు పలికింది. గత ప్రభుత్వంలో కౌలు రైతులకు ఏడాదికి 4,000 కోట్లకు పైగా పంట రుణాలిస్తే అందులో సగం కూడా ఇవ్వలేదు. రైతు భరోసా రూపంలోనే 9,639 కోట్లు ఎగ్గొట్టింది. మొత్తంగా సర్కార్ అస్తవ్యస్త విధానాల కారణంగా కౌలు రైతుల్లో సగటున 5% మందికి కూడా పథకాలు అందడం లేదు. కౌలుదారుల్లో 95% పైగా నిరుపేద కూలీలే. వ్యవసాయ పనులు చేస్తూ సంపాదించిన మొత్తాన్ని పెట్టుబడిగా పెడుతున్నారు. ఎకరా కౌలుకు తీసుకుని సాగు చేస్తే పిల్లల చదువులకైనా ఉపయోగపడతాయనే ఆశ. కానీ ప్రతికూల వాతావరణ పరిస్థితులతో వారికి అప్పులే మిగులుతున్నాయి. వాటిని తీర్చడానికి మళ్లీ మళ్లీ కౌలు చేస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కౌలు రైతులు అధికంగా ఉండే ఉమ్మడి గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో అప్పుల సేద్యం చేయలేక పెద్ద సంఖ్యలో కాడి పడేస్తున్నారు. వీరిని ఆదుకునేందుకు జగన్ ప్రకటనలే తప్ప ఆచరణ అంతంతమాత్రమే. కౌలు రైతులకు 11 నెలల కాలానికి పంట సాగుదారు హక్కు కార్డులు ఇచ్చి ప్రభుత్వ ప్రయోజనాలన్నీ వర్తింపజేస్తామంటూ 2019 జగన్ సర్కారు ప్రత్యేక చట్టం తెచ్చింది. కానీ వారికి కార్డులివ్వడానికి అనేక కొర్రీలు పెట్టింది. 10 ఏళ్ల కిందటి లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 24 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు అంచనా. ఇందులో కౌలు రైతులు కార్డులు అందుకునేవారు సగటున 7 లక్షల మంది మాత్రమే. అందులోనూ ఎకరమో అరెకరమో భూమి ఉన్నవారే అధికం. దాంతో సొంత భూమిపై దక్కే ప్రయోజనాలనే కౌలు కార్డుల కింద ఇచ్చినట్టు చూపిస్తున్నారు. కార్డులు అందకపోవడంతో లక్షల మంది కౌలు రైతులకు రాయితీ విత్తనాలను, పంట రుణాలను ఇవ్వడం లేదు. సున్నా వడ్డీని దూరం చేస్తూ రైతు భరోసాకు మొండిచేయి చూపిస్తున్నారు. పంట నష్టపోతే పెట్టుబడి సాయం అందని ద్రాక్షగానే మారింది. పంటల బీమాను వర్తింపజేయడం లేదు. అష్టకష్టాలు పడి పండించిన దిగుబడులను అమ్ముకోవడానికొస్తే కార్డు లేదంటూ తిరస్కరిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు 7 లక్షల పరిహారం ఇచ్చేందుకు కూడా వైకాపా సర్కారుకు చేతులు రావడం లేదు. రాష్ట్రంలో 15,36,000 మంది కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని 2019 సీఎం జగన్ లేఖలు రాశారు. ఆయన మాటల ప్రకారమే ప్రతి రైతు కుటుంబానికి 13,500 రూపాయల చొప్పున ఏడాదికి 2,73 కోట్లు, 5 ఏళ్లకు 10,365 కోట్లు ఇవ్వాలి. కానీ రాష్ట్రంలో మొత్తం 24 లక్షల మంది కౌలు రైతులు ఉంటే ఏడాదికి సరాసరిన 1,07,627 మందికి చొప్పున 5 ఏళ్లలో 726 కోట్లు మాత్రమే ఇచ్చారు. రైతుబిడ్డనని చెప్పే జగన్ కౌలు రైతులకు 9,639 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. పైగా ఇంత భారీ మొత్తాన్ని ఒకే విడతలో రైతుల చేతికి అందించడం దేశ చరిత్రలోనూ ఎక్కడా లేదంటూ గొప్పలు చెప్పారు. రైతు భరోసా కేంద్రానికి వెళితే అక్కడ సీసీఆర్సీ కార్డు అందుబాటులో ఉంటుందన్న జగన్ హామీ నీటిమీద రాతే అయింది. అక్కడకు పోతే పట్టించుకునేవారే లేరు. పైగా కులాల కుంపట్లు రాజేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కౌలు రైతులకు మాత్రమే రైతు భరోసా వర్తింపజేశారు. వారిలోనూ అందరికీ సాయం చేయలేదు. ఏడాదికి 80,000 మంది అటవీ భూముల హక్కుదారులకు 108 కోట్ల చొప్పున రైతు భరోసా ఇస్తున్నారు. అదీ వాస్తవ సాగుదారులకు దక్కడం లేదు. అధిక శాతం మందికి మొండిచేయి చూపిస్తున్నారు. ఇబ్బంది పడుతున్నాండి, ఇబ్బంది పడ్డా మామూలు పడలేదండి. మరి అలాగే మరి నా అక్కడ చేయలేదు, ఏడు చేస్తాం మనం ఏం చేస్తామంటే మరి తిరిగినా మరి అవ్వలేదండి. అది మన సొంత భూములు ఉన్నా తల్లిదండ్రులు లేకపోయినా అది మన పేరు లేకపోయినా అవి కూడా చేయడం లేదండి. అది ఎందుకు చేయకపోవడం కారణం కరెక్ట్గా నెంబర్లు ఉన్నా చేయడం లేదండి. ఏటు ప్రాబ్లం అనేది మరి అది ఇదిగో అదిగా అనుకు వెళ్ళిపోతారండి. ఎప్పుడు చూద్దామని ఇబ్బంది అండి. ఏ బంగారం ఏది పెట్టుకొని ఊడిదారు అప్పు వడ్డీ తెచ్చుకొని ఏదో చేస్తానండి. మరి ఏడు చేస్తాం, దాన్ని మేము బతకాలి తప్పదా? రెండో పని మేము చేయలేము.
జగన్ అధికారంలోకి వచ్చాక అయితే వరదలు లేదంటే కరువు వేధిస్తున్నాయి. దీనికి పెట్టుబడి సాయంగా సగటున ఎకరానికి 4,000 నుంచి 5,000 ఇస్తున్నారు. ఈ కొద్దిపాటి మొత్తానికి కూడా కౌలు రైతులు అర్హులు కాలేకపోతున్నారు. 5 ఏళ్ల పాలనాకాలంలో జగన్ సర్కారు రైతులకిచ్చిన మొత్తం పెట్టుబడి రాయితీ 3,261 కోట్లు. ఇందులో 2,41,453 మంది కౌలు రైతులకు దక్కింది 253 కోట్లు మాత్రమే. ఇది 7.75% మాత్రమే కావడం జగన్ సర్కార్ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఏపీలో ఏడాదికి 1.48 లక్షల కోట్ల పంట రుణాలు ఇస్తున్నారు. రాష్ట్రంలో కనీసం 50% విస్తీర్ణంలో కౌలు రైతులే పంటలు వేస్తున్నారనుకున్నా 74,000 కోట్ల రుణాలు వారికే దక్కాలి. వాస్తవానికి ఇలా జరగడం లేదు. దీంతో అధిక వడ్డీలకు ప్రైవేటుగా అప్పులు తెచ్చుకుని వారంతా రుణాల ఊబిలో కూరుకుపోతున్నారు. 2019-20 సంవత్సరంలో 2,304 కోట్లు ఇవ్వగా తర్వాత ఏడాది 1,000 కోట్ల రూపాయలకే పరిమితం చేశారు. 2021-22లో 1,744 కోట్లు, 2022-23లో 1,566 కోట్లు, 2023-24లో 1,675 కోట్ల రూపాయల రుణాలే కౌలు రైతులకు దక్కాయి. సున్నా వడ్డీ గురించి మాటే లేదు. ఈ 5 సంవత్సరాలు రైతులు అలిగిపోయినంత మరి ఇంకా లేదు. మన పంటలు వచ్చేసరికి ఆటోమేటిక్గా వెళ్తాను ఎక్కువ అది. మన పంట మన ఇంటికి వచ్చేసరికి ఆ పంట శుభ్రంగా వెళ్తాను కాదు. నీకు ఆ కాగితం ఉండాలి, ఈ కాగితం ఉండాలి, లాల్ లైన్ ఉండాలి, ఈ లైన్ ఉండాలి అనేసి అని అలా పాడు చేస్తారు. మనం రేపు ఎరువులు కొనేటప్పుడు 1,500, 1,800, 1,800, 2,000 ఎరువులు రేట్లు పడిపోతాయి. అదే అదే కారణం. రైతు అయితే ఇప్పుడు మామూలు మానాటి కబుల రైతులు కృషంత కాసింత సొంత భూమి ఉన్న అయితే పర్లేదు. మానాటి కబుల రైతులు లాస్ట్ మందు తాగి చచ్చిపోతాం ఈడిగా ఉంటే. అది మందులు తాగి చచ్చిపోతాం అప్పులు తీరక. అదే అవి అప్పులు ఈ సంవత్సరం నాకు అప్పు తీరడానికి సాయాలి ఎక్కువ ఈ సంవత్సరం. ఒక 40,000 ఇంకో అప్పు ఉండిపోదు. అతనున్నేమో వచ్చి ఇక్కడ గోల పెడతాను. ఇప్పుడు ఆడపిల్ల పెళ్ళి పెట్టుకోండి ఇంట్లోనే. అటు వెళ్ళని రాలేపుతాను. భూములు తీర్తాను, ఇబ్బంది పడిపోతాను అండి. ఇబ్బంది పడిపోతాను, ఆ భూములు అప్పులు తీరుతానే కాదు. వ్యవసాయం చేయడమే మిగులుతుంది. ఆ రైతులు సంతకాలు చేస్తారు కాదు. మాకు మా సొంత భూములు లేవండి. ఆ కష్టబాధలతో ఇబ్బంది పడిపోతాను అండి. మేము అదే పాపకు పెళ్లి చేస్తాను అంటే ఇప్పుడు ఇబ్బంది పడిపోయి మిమ్మల్ని అడిగి తిరగవలసి వస్తుందండి. జగన్ అధికారంలోకి వచ్చాక పంటల బీమాను అంతుచిక్కని రహస్యంగా మార్చేశారు. నిబంధనలేమిటో, నిపుణులెవరో, ఎవరికిస్తున్నారో చెప్పేవారే ఉండరు. కౌలు రైతుల విషయంలో మరింత మోసం చేశారు. 4 ఏళ్లలో పంటల బీమా పరిహారంగా మొత్తం 7,87 కోట్లు చెల్లిస్తే అందులో 3,54,378 మంది కౌలు రైతులకు దక్కింది 731 కోట్లు మాత్రమే. సాగు చేస్తున్న మొత్తం భూవిస్తీర్ణంలో సగం పండిస్తున్న వీరికి బీమా పరిహారంలో ఇస్తున్న వాటా 10%. అంటే పథకం వర్తించేవారు ఏడాదికి సగటున 88,000 మందే. పెట్టుబడి సాయానికి అర్హులు కారట. ఇలా మొత్తంగా 5 ఏళ్ల పాలనాకాలంలో జగన్ సర్కారు కౌలు రైతులను కష్టాల ఊబిలోకి నెట్టింది.